Good evening, namaste, me Chustru V6 and me Pratika on Mana Show called Pratika Show. And yeah, I'm super, super, super excited to know because I'm a super director, a super actor, a super music director, a super writer, and a full two. Multitasking, multi-pin charger, anything, what do you want. And I'm a huge, huge fan of his. Mommy, టీవీ పెట్టి చూపిస్తుండే, కానీ మనం తోపులు కదా, సో ఊ అంటే చూడకపోతుండే. సార్ మూవీసే అప్పుడు విసిఆర్ జమాన్ ఉంటుండే, అవి పెట్టుకొని చూపిస్తుండే. అండ్ ఆ మూవీలో ఒక సీన్ ఉంటుంది, నాకు ఇప్పటి గుర్తుంది, ఇట్స్ వెరీ ఇమోషనల్. మొన్న మొన్ననే టీవీలో కూడా వచ్చింది ఆ మూవీ, అప్పుడు కూడా పెట్టుకొని చూసిన. సో బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్, హీ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. వీ హ్యావ్ ది గ్రేట్ మిస్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. కానీ ప్రతీక స్టైల్లో ఒక చుట్టుకు చుట్టుకు పోయింది చెప్దాం. కౌ తింటది గడ్డి, చిన్నపిల్లలకి ఇష్టం టెడ్డి. మన స్టూడియోలో ఉన్నారు ది గ్రేట్ ఎస్వి కృష్ణారెడ్డి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓ బ్రహ్మాండంగా. ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఐఎమ్ యువర్ యునో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫ్యాన్. అంటే చిట్టుకున్నప్పటికెళ్ళి మూవీస్ యమునిలా తీసుకుని అంటే మీరు ఆ జూబిలెంట్ గా ఉండడానికి ఆ చిన్నప్పుడు ఆ చిట్టుకు అంటే మీ హ్యాపీనెస్ కదా. సో ప్రతిక యాలిట హ్యాపీ ఉంటుంది అంటే మీ మూవీస్ కారణం. అప్పుడు కిట్టుకు అంటే దట్ ఇస్ ది సీక్రెట్. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే చిన్నప్పుడు సైకలాజికల్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనిషిని. ఎక్సలెంట్. సో అప్పుడు నేను హ్యాపీగా ఉన్న రీజన్ సర్ మూవీస్ అండ్ ప్రాబ్లీ ప్రతిక ఇట్లా హ్యాపీగా ఉంది అంటే సీరియస్లీ చూసిరా నాకు తెలియలేదు ఇప్పటి వరకు. సో బిఫోర్ ఐ టెల్ యూ సంథింగ్, మీ మూవీ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మళ్ళీ ఇంకేం గట్టుత్ గచ్చుడు, ఈ త్రీ ఎన్నిసార్లు పెట్టు, ఎప్పుడైనా పెట్టు, నిద్రలో పెట్టు, లేచి కూర్చొని చూస్తా. ఓకే. సో బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, అసలు మీరు ఎస్వి కృష్ణారెడ్డి యాజ్ అ పర్సన్ ఏంది? యాజ్ అ పర్సన్ అందరు తెలుసు మీరు గ్రేట్ డైరెక్టర్. యాజ్ ఎ పర్సన్ ఎ ఫిల్మ్, యాజ్ ఎ పర్సన్ ఎ స్టోరీ, యాజ్ ఎ పర్సన్ ఎ స్క్రీన్ ప్లే, యాజ్ ఎ పర్సన్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ మ్యూజిక్, అండ్ యాజ్ ఎ పర్సన్ డైరెక్టింగ్ ఇన్ ఎ రైట్ వే. That's it. ఇంకేం లేదు చెప్పడానికి, మొత్తం వికీపీడియా డిక్షనరీ అప్పేసి టోటల్ గా. యాక్టర్ ఏదామనొచ్చిరు రైట్? యా అవును, యు ఆర్ రైట్. అండ్ ఫస్ట్ టూ మూవీస్ యాక్ట్ చేసిరు రైట్? ఒక చిట్కు సర్ప్రైజ్ ఉంది, కానీ ఉస్సే పేలే నేను ఎక్సైట్మెంట్ లా ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మీ 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 ఓల్డ్ మూవీస్. బట్ ఈ రీసెంట్ సక్సెస్, కంగ్రాచులేషన్స్. యమునిలా టూ మళ్ళీ జబర్దస్త్ చింపేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఓ సూపర్. ఏమేమంటారు అప్పుడు, అప్పుడు అంత సోషల్ మీడియా లేకుండే, అప్పుడు అంత మీడియా అంత ఏమి యాక్టివ్ ఉండకపోతుండే, ఇప్పుడు జిల్జల్ జిగాల్స్. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా కాలర్స్ వరుసగా అసలు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, మేము 3 times చూసామండి. 1 week అవ్వలేదు, అప్పుడే 3 times చూసాము, 4 times చూసాము. ఒక ఆయన అయితే ఎక్కడో ఎక్కడ నుంచో మెసేజ్ పెట్టా, ఐఎమ్ ఇన్ రాజలక్ష్మి థియేటర్, దిస్ ఇస్ ది 4th time, థ్యాంక్ యూ. వావ్ నైస్. ఎంత ఇష్టం ఉంటే ఒక మూవీ మళ్ళీ మళ్ళీ రప్పిస్తుంది ఆడియన్స్ ని. రిపీట్ గా ఆడియన్స్ చూడాలి అని అంటే వాళ్ళకి ఏం అంశాలు వాళ్ళకి కావాలో అంశాలను ఉండటం వల్ల చూస్తారు, లేకపోతే ఎందుకు చూస్తారు? ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ ఆబ్వియస్లీ ఓకే, ఒక మూవీ ఒక 3-4 times మినిమం. మీతో మాట్లాడుతుంటే నాకు ఒక బుక్ చదువుతున్నట్టుంది తెలుసా, అంటే బుక్ నెక్స్ట్ పేజ్ తీస్తే తెలిసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేర్చుకోవచ్చు అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మాట్లాడుతుంటే సంథింగ్ ఐమ్ పికింగ్ అప్. గుడ్, ఎక్సలెంట్. అందుకనే కదా బోల్డ్ అంత నేర్చేసుకుంటున్నారు మీరు. థ్యాంక్ యూ. హలో హలో ప్రతీక అక్కయ్య. చెప్పు తమ్ముడు, నమస్తే. ఏడికెళ్ళి మాట్లాడుతురు? ఓర్ మాట్లాడుతురు? నా పేరు హర్ష అక్కయ్య. హలో హర్ష, ఏడికెళ్ళి హర్ష. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. నిమ్మలం ఏం చేస్తున్నాడు మా హర్ష తమ్ముడు? బీటెక్ ఫైనల్ ఇయర్ అక్కయ్య. అచ్చా, ఎంత స్వీట్ ఉన్నావు తెలుసా, అక్కయ్య అక్కయ్య చాలా తక్కువ మంది నన్ను పిలుస్తారు. సో తమ్ముడు ఏమి, ఏ ఇయర్ ఆఫ్ యూ బీటెక్? ఫైనల్ ఇయర్ అక్కయ్య, మెకానికల్. ఆసమ్ ఆసమ్. ఎంఎ ఇయర్ 2 చూసినావా? నమస్తే అండి. నమస్తే సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్, చిన్నప్పటి నుంచి మీ మూవీ చాలా చూసాను, రాజేంద్ర గజేంద్రుడు అవన్నీ చాలా చూసాను. ఓకే, మీరు బాగా పడిపోయారు అయితే. ఏంటండి, ఎంఎల్ఏల 2 చూడాలి, మీకు ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి. చిన్నప్పటికెళ్ళి మూవీ చూసి దంచేసిన ఏ సీన్ అని అడగండి నాకు గుర్తుంటుంది. అసలు యమునిలా
అని థాట్ ఎట్లా వచ్చింది అంటే చిన్నప్పటికి ఏమైనా బుక్లు ఎక్కువ అంటే ఇట్లా అమ్మ చిత్ర బుక్స్ అట్లా ఏమైనా చదువుతుండేనా అంటే సోషల్ ఫ్యాంటసీ? అంటే మనకి కృష్ణలీలలు తెలుసు, రామలీలలు తెలుసు, ఇంకా ఎట్లా ఎన్నో లీలలు తెలుసు కదా. అసలు యముడు యొక్క లీలలు మనకు తెలియదు, ఏం తెలుసు, తెలియదు కదా. భయపడతాం యముడు, యముడు అనగానే భయం వేస్తుంది. భయం కాదు, ఆ యముడి దగ్గర ఒక రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, అందుకని చంపేస్తాడు, టైం అయిపోగానే తీసుకెళ్ళిపోతాడు. ఆ యముడి దగ్గర పసిపిల్లాడి యొక్క మెంటాలిటీ ఉంటుంది, చాలా చిన్నపిల్లాడి మెంటాలిటీ. సో ఇది మనకి బాగా నచ్చుతుంది. ఈ చిన్నపిల్లాడి మెంటాలిటీతో చేసే ప్రతి పని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమాయకత్వం ఉంటుంది కదా చిన్నపిల్లాడి మెంటాలిటీలో, అని చెప్తే పక్కన ఉన్నటువంటి చిత్రగుప్తుడు ఏది చెప్తే నమ్మేస్తాడు. నమ్మేసిన తర్వాత పాడతాడు ఇక పాటలు, అక్కడి నుంచి వాడు ఆడుకుంటాడు, వీడు ఆడతాడు, వాడు ఆడుకుంటాడు, వీడు ఆడతాడు. మొత్తం సినిమా అంతా ఎంఎల్ఏ టూ చూస్తే టామ్ అండ్ జెర్రీ ప్లే అనమాట. అండ్ సో చిత్రగుప్తుడు షార్ షార్ అప్పుడు ఏమంటారు, గ్రాఫిక్స్ అవన్నీ లేకున్నా మూవీ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా యాడ్ ఆన్ గ్రాఫిక్స్ యాడ్ అయితే జబర్దస్తే వేరు, మసాలా మస్త్ మస్త్. ఇప్పుడు ఎవరు ఎట్లా బుక్ లాస్ట్ చేసుకుంటు ఎట్లా పడేసుకుంటుందో అట్లా ఏమైనా మీరు అట్లా ఊకే ఏమైనా పడేసుకుంటారా, సెల్ ఫోన్ పెన్ అట్లా ఏమైనా? ఇముడులో మనం ఎందుకు పడేసుకుంటాం అని ఇముడు కాబట్టి పాప అమ్మ ఇక్కడ కాబట్టి పడేసుకుంటారు కాబట్టి తిరిగిస్తాడు, ఇక్కడ తిరిగియ్యరు కదా. అప్పుడు డైరెక్షన్ ఎట్లుండే, ఇప్పుడు డైరెక్షన్ ఎట్లుండే? ఎప్పుడైనా డైరెక్షన్ డైరెక్షన్ కదా, అంతే కదా. ఇప్పుడు ఏమైనా ఈజీ అయిపోయిందా, లైక్ ఈ కెమెరాస్ వచ్చేసినాయి ఆ కెమెరాలు వచ్చేసినాయి? ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, బట్ కాకపోతే టెక్నాలజీతో పాటు టఫ్నెస్ కూడా పెరుగుతుంది, సౌకర్యం పెరుగుతుంది, దాంతోపాటు మళ్ళీ ఇంకొంచెం టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. అసలు ఒకటి కాదు, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రతిదీ సౌండ్ మీద, పిక్చర్ మీద, క్వాలిటీ మీద, గ్రాఫిక్స్ మీద, ఇవన్నీ కలిపి కథలో ఇమిడిపోయేలాగా. సో లాట్ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్, ఇంతకుముందు 3 మాసాలకు ఒక సినిమా చేశాను, ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చేస్తున్నాను అంటే థింక్ అబౌట్ ఆఫ్ ఇట్. చిట్కు డౌట్ అబ్బా, మీరు అంటే ఎందుకు ఇంత యంగ్ ఉంటారు అట్లా చెప్పొద్దు, అది ఎవరు కాదన్నారు. అంతే, ఎక్కు పెడితే వస్తుంది బాణం, అలా ఉండాలి అన్నాడు. కాట్ జమ్ అన్నట్టు ఉండాలి, అది నేను చేయను ఆటోమేటిక్ గా, నేను బై డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ యాక్చువల్లీ. బట్ సీరియస్లీ కూల్ సార్, కాల్ కర్ణాటక జయించారు. అచ్చా మేడం కాదబ్బా, ప్రతిక అనొచ్చు అబ్బా, మాకు కూడా పేరు పెట్టిరు. ప్రతిక గారు గారు కూడా వద్దు, ప్రతిక అనొచ్చు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తాను. ఏం సార్ బిజినెస్? బిజినెస్ బిజినెస్ ఏం, క్యా బిజినెస్? క్యా బిజినెస్ మ్యాన్ హోతుం? ఐరన్ హార్డ్వేర్ బిజినెస్. హార్డ్వేర్ బిజినెస్, ఇంత సాఫ్ట్ గా మాట్లాడితే హార్డ్వేర్ ఎట్లా నడుస్తుంది? మూవీస్ చూస్తారా, యమ్లీల పార్ట్ 2 చూసిరా? ఇంకా నేను ఎందుకు ఇక్కడ, సార్ ఉన్నారు మాట్లాడుకోండి. నమస్తే చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. హలో, సినిమా చూసారా? సినిమా మీరు బాగా ఎంజాయ్ చేశారు అవునా? చాలా. సాంగ్స్ మీకు బాగా నచ్చాయా? సాంగ్స్ అంటే బాగా ఇష్టం. అందుకే మ్యూజిక్ బాగుందా? మ్యూజిక్ మీకు బాగుందా? నేను చేసిన మ్యూజిక్ మీకు నచ్చిందా? స్టార్టింగ్ సాంగ్ బాగుందండి. ఓకే, శ్రేయా ఘోషల్ పాట, వెరీ గుడ్. హాయి హాయి హాయిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. మీ దుకాణం మంచి మంచి నడవాలి, అమేజింగ్ మెసేజ్ కదా. అండ్ మీరు కూడా యూనో ఎడ్యుకేషన్, దెన్ డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్, రైటర్, అంత మల్టీ టాస్కింగ్, అసలు టైం సరిపోతుందా? ఈవెన్ యాక్టింగ్ ఏ, ఇంకా టైం వాళ్ళకి మిగిలిపోతా ఉంటుంది, అందుకని కదా ఇలా వచ్చి మీతో నాలుగు చక్కగా కవర్లు. అసలు హీరో హీరో ఏదో మన వచ్చారు, డైరెక్టర్ అయిపోయారు,
ఎందుకు ఆ చేంజ్ ఆర్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీకు డైరెక్టర్ ఇద్దామని? నా దగ్గర హీరో కెపాసిటీ కన్నా డైరెక్టర్ కెపాసిటీ ఎక్కువ ఉంది అని అచ్చరెడ్డి గారు గుర్తించి, అరే అలా కాదు, ఎప్పుడైనా హీరో అవ్వచ్చులే, కంగారు లేదు, కాకపోతే నీ దగ్గర కెపాసిటీ డైరెక్టర్గా బాగుంది కనుక నీకు తెలీదు, నువ్వు కథ చెప్తే సినిమా చూసినట్టు ఉంటుంది అని చేత ఆ పని నువ్వు స్క్రీన్ మీద చెయ్యి, చెప్పడం కాదు సినిమా తీసి చూపించు, యూ స్టార్ట్ దిస్ జాబ్, దిస్ ఇస్ వెరీ బెటర్ దెన్ దట్ వన్ సలహా చెప్పాడు ఆయన. సో ఆ సలహా నాకు నచ్చింది, పాటించా. ఇదిగో సినిమాలు వరుసగా 2 దాకా వచ్చేసాము. డైరెక్షన్ ఆబ్వియస్లీ మీకు ఈజీ అండ్ మీరు సూపర్ దాంట్లో. యాక్టింగ్ ఈజీయా, అంటే యాక్టింగ్ మీరు ఎంజాయ్ చేస్తారా, డైరెక్షన్ చేసినంత ఎంజాయ్మెంట్ ఉంటుందా? మరి ఆర్టిస్ట్కి అందరికీ నేను యాక్ట్ చేసి చెప్తాను, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పనే చేస్తున్నాను. చూసారా ఎంత రియాలిటీగా నటిస్తున్నాను. మీరు మాత్రం నాకేం తెలియదు. ఆహ్వానం తీసుకోండి, ఉగాది తీసుకోండి, మాక్సిమం ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఓకే, మొత్తం విమెన్ ఇంకా కిడ్స్ ఎక్కువ మీ మూవీస్కి అటాచ్ అయిపోతారు. ఎప్పుడు మాస్ మూవీ ఏమైనా తీయాలనిపించిందా లేదా? అయ్యో చేశాను కదా, నెంబర్ వన్లో మాస్ ఉంటుంది, మాక్స్ మొత్తం ఇట్లా టిపికల్ ఫైట్స్ ఉంటాయి. చేసా గటోద్గజుల్లో ఫైట్స్ ఉంటాయి, గటోద్గజులు వర్సెస్ ఈ బ్యూటిఫుల్ ఫైట్స్, అంటే ఇట్స్ లైక్ మ్యాజికల్ ఫైట్స్, ఇట్లా గద ఇట్లాంటి అందరూ ఎగిరిపోతారు. మ్యాజికల్ ఫైట్స్ ఉంటాయి, మామూలు ఫైట్స్ ఉంటాయి. కాల్ తీసుకుందాం. హలో, నమస్తే. నమస్తే అన్న, ఎవరు అక్కడ? ఏమన్నా అన్న, ఏమన్నా భీమేష్? భీమేష్ ఎక్దమ్ భీముని లెక్క ఉంటావు, భీమసేన్ లెక్క? చెల్లట్లే ఉంటది, నువ్వు అట్లే ఉండాలి. భీమసేన్ ఏం చేస్తావు? భీమసేన్ సూపర్ ఉంది, మాట్లాడండి. చెప్పనా? నమస్తే అన్న, ఎట్టుంది మూవీ? సూపర్ ఉంది అన్న. హిమాలయ పర్వతాల్లో ఇది ఎంత ఎంజాయ్ చేసినామంటే, హాలీవుడ్ సినిమాలకు వచ్చిందేమో అనిపించింది సార్. ఫోటోగ్రఫీతో హైలైట్ బాగా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, అదే మంచిగా ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ లో డాన్స్ చేపించారు అందరితోటి, కేక వెరీ గుడ్, వెరీ గుడ్. కామెడీ నచ్చింది మీకు, ఆ మంచు కొండలు నచ్చాయి, ఇంకేం కావాలి? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లా చూస్తుండు, జర తిను ఇంకా బాడీ బాడీ వెంచు, మళ్ళీ యూడ్ మూవీ నా అయితే కొంచెం క్యాలరీస్ బర్న్ అవుతాయి. అప్పుడు నచ్చిన మీ ఫేవరెట్ హీరోస్ అండ్ హీరోయిన్స్, ఇప్పుడు నచ్చిన ఫేవరెట్ హీరో హీరోయిన్స్? అప్పుడు నచ్చినటువంటి ఫేవరెట్ హీరో అంటే నా ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్రుడు గజేంద్రుడు, అందులో రాజేంద్ర ప్రసాద్. తర్వాత మళ్ళీ కృష్ణ గారు నాకు బాగా ఇష్టం, నంబర్ వన్. ఆ తర్వాత ఇంకా నాకు నాతో పాటే బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇటు ఆలి ఒక పక్క నుంచి ఉన్నాడు, శ్రీకాంత్ ఒక పక్క, జగపతి బాబు ఒక పక్క, అలాగే నాగార్జున గారు ఒక పక్క నుంచి వేసాను, బాలకృష్ణ గారు ఒక పక్క, ఇట్లా అందరు. సో ఆ లిస్ట్ అలా ఉంచి ఇప్పుడు అసలు ఎవరు నచ్చారు నాకు? సతీష్ నచ్చాడు, బ్రహ్మాండంగా చేశాడు, కమిటెడ్గా బాగా చాలా బాగా ఆ స్ట్రెయిన్ తీసుకున్నాడు. ఒక డైరెక్టర్గా నేను చాలా ఇష్టపడ్డాను, ఒక హీరోగా తను తపన పడ్డాడు, ఒక హీరోగా తను చేసినటువంటి ఫైట్స్ అన్నీ కూడా మంచి రేంజ్లో విజిల్స్ పడుతూ ఉంటే థియేటర్లో నేను ముచ్చటపడ్డాను. దట్స్ వై లైక్ హిమ్. సెలెక్షన్ ప్రాసెస్ హౌ డు యూ సెలెక్ట్ హిమ్? ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే ఆడిషన్? ఆహా అలా కాదు కాదు కాదు, నేనేమి సెలెక్ట్ చేయలేదు, వాళ్ళే ఒక కంపెనీ పెట్టుకుని నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. సార్ ఇప్పుడు ఒక చిట్కు స్కైప్ కాల్ ఉంది, అడిగిపోదాం. హలో, 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 గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. చిట్కు, వాట్స్ యువర్ నేమ్? ఏం పేరు? చేతన్. చేతన్? శ్రేతన్. శ్రేతన్, శ్రేతన్ బాగున్నా? శ్రేతన్ బాగున్నా. చెప్పు అక్క. ప్రతిగా కను, మీరు ఆంటీ అనిపించకండి అక్క. ఆ శ్రేతన్ కూడా నవ్విండ్రు, నవ్విండ్రు, వెరీ క్యూట్. శ్రేత, ఎక్కడికి కాల్ చేస్తున్నారు మీరు? I am from Germany. కదా ఎంత గోడ చూస్తా అనిపించారు, ఇండియన్ గోడ అని. వావ్, ఏం చేస్తుంటారు? ఆర్ యు ఆల్ వర్కింగ్? మీరు మీ హస్బెండ్ ఇస్ వర్కింగ్. అచ్చా, ఇది ఎక్కడికెళ్ళబ్బా? మ్యూనిక్ సిటీ. ఈడ 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 ఎక్కడికెళ్ళి? ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్. అచ్చా, జర్మనీ జబర్దస్త్ టెక్నాలజీ, పర్ఫ్యూమ్స్, చింపింగ్స్. ఇక్కడ కృష్ణారెడ్డి సార్ ఉంటారు మన దగ్గర, ప్లీజ్ టాక్.
హలో సార్. హలో, ఎట్లా ఉన్నారమ్మా మ్యూనిక్ లో? బాగున్నా. మ్యూనిక్ చాలా బాగుంటుంది సిటీ, ఐ లవ్ దట్ సిటీ. వచ్చా ఒకసారి? శ్వేతన్ ఎట్లా చూస్తుండు? అవును, మనం చిట్కు ఉన్నప్పుడు అప్పుడు ఎమ్లీలా వచ్చింది కదా, ఇప్పుడు కిడ్స్ కోసం మళ్ళీ ఎమ్లీలా 2 వచ్చింది. అక్కడ జర్మనీలో రిలీజ్ అయ్యి ఉండకపోవచ్చు. అచ్చా, లేదండి, ఎట్లా చూడాలి, ఇదిగా రావాలా లేకపోతే మూవీ అంటే వెయిట్ చేస్తే? మనకన్నా ఎక్కువ చుట్టు శ్వేతన్ కోసం, హి లర్న్ మైథాలజీ గురించి తెలుస్తుంది. అసలు యముడు ఎట్లా ఉంటారు, అండ్ యముడు చిత్రగుప్తుడు, మంచి హనుమాన్ తావీజ్, హనుమాన్ డాలర్ కూడా వేసుకున్నావు. లవ్ యూ శ్వేతన్. కిడ్స్ కిడ్స్ నేను చిట్కు ఉన్నప్పుడు అయితే ఇదే నాకు ఇవే నడుస్తుండే ఈ మూవీసే. బట్ మీరు చుట్టుకు ఉన్నప్పుడు ఏ మూవీస్ ఎక్కువ చూస్తుండే? నేను చిట్టుకు ఉన్నప్పుడు ఇలాగే చిట్టుకు చిట్టుకు అనే చాలా సినిమాలు చూస్తూ ఎక్కువ కామెడీ సినిమాలు ఎక్కువ చూసామండి. కామెడీ సినిమాలు నవ్వు వచ్చేస్తే చాలా చాలా సరదా నాకు. అంచేత ఎక్కువ ఎందులో కామెడీ ఉంటే దానికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళిపోవడం. చిటుకులో ఉండేవాడిని, చిటుకు చిటుకు మంటూ నా వేసేవాడిని. ఇంట్లో ఇంట్లో ఎక్కువ ఎవరు లైక్ మీ ఫ్యామిలీలో ఇట్లా ఫుల్ జోవియల్ బిందాస్? ఇంట్లో అందరూ జోవియల్గానే ఉంటారు. ఎక్కువ మోర్ ఫ్రెండ్స్ చైల్డ్హుడ్లో మామ్ డాడ్ దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్స్. మామ్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఇక మా బ్రదర్ ఉండేవారు. సో మా ఫ్రెండ్స్ ఇప్పుడు అచ్చిరెడ్డి గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇంకా మా క్లాస్మేట్స్ అచ్చిరెడ్డి. సో సో నైస్లీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ అవర్ స్కూల్ స్టడీస్ ఆర్ కాలేజ్ స్టడీస్. నాకెంత బిందాస్ అనిపిస్తుంది మాట్లాడితే, వాళ్ళకి ఇంకా మస్తు బిందాస్ అనిపించినచ్చు. ఫేస్బుక్, అసలు ఫేస్బుక్ అట్లా యాక్టివిటీ ఏమైనా ఉంటారా? బ్రహ్మాండంగా కమెంట్లు వచ్చేసినాయి. హాయ్ ప్రతీక, హౌ యూ సార్? చింపేశ్వర్ మూవీ ఇంకా. హాయ్ ప్రతీక, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్తే, నమస్తే. రషీద్ పాషా, హాయ్ ప్రతీక, గుడ్ ఈవినింగ్. ఎస్విఆర్ గారు మూవీ జబర్దస్త్. మధు ఇంకా ఇంకా రోహిత్ పటేల్ నమస్తే సార్. ప్రణయ్ హాయ్ సిస్, ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ సార్ మూవీ అల్టీ అల్టీ అల్టిమేట్. ఇంకా ఇంకా రాజన్ ప్రసాద్ నమస్తే అక్క, ఎట్లున్నావు? అండ్ మస్త్ మస్త్ తీసురు సార్ మీరు మూవీ, వెయిటింగ్ ఫర్ గటోత్ గచ్చుడు. హాయ్ ప్రతిక, షో జబర్దస్త్. ఓకే, యమలీలా 3 వస్తుందా సార్? యమలీలా 2 పెద్ద హిట్ అయింది కనుక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ యమలీలా 3 వస్తుంది. అసలు అప్పుడు మళ్ళీ మళ్ళీ మన షోలో కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తాం సార్. అట్లా యంగ్ ఉంటారు, నేను కొంచెం ఇటువంటి అయితే ఉండొచ్చు సార్. టెల్ సంథింగ్ అబౌట్ బిఫోర్ ఐ ఆస్క్ ఎనీథింగ్, ఈ ఒక డౌట్ వచ్చింది ది మోమెంట్ మీరు వస్తారని తెలిసంగానే. పాత మూవీస్ అంటే గటోద్గచుడు తీసుకోండి, యమలీలా తీసుకోండి, అక్కడ రోబో హీరోయిన్తో లవ్ లో పడుతుంది. ఇప్పుడు ఈ రోబో సినిమాలో కూడా హీరో అంటే అప్పుడే ఐడియా వచ్చింది మీకు. అండ్ ఆ బాల్, ఆ బాల్ ఏదో టెక్నాలజీ వెనక పోతూనే ఉంటుంది, వెనక పోతూనే ఉంటుంది. అది 20 ఇయర్స్ బ్యాక్ ఏదో రఫ్ గా ఒక ఐడియా. ఎట్లా వచ్చిన ఐడియాస్? ఏ ఐడియాస్ వస్తూనే ఉంటాయి కదా, ఇప్పుడు మీకు మాటలు ఎట్లా వస్తున్నాయి నాకు ఐడియాలు ఎట్లా వస్తాయి, మొత్తం స్పాంటేనియస్ వస్తాయి. అట్లాగా ఐడియాని అందులో పెట్టిన తర్వాత వెరీ రీసెంట్గా ఈ మధ్య ఐప్యాడ్ తోటి మనం అలా బాల్ని కదిపేది లేటెస్ట్గా వచ్చింది ఒకటి. సో నేను చూసి సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ బాల్ తోటి ఎలా ఆడితే అట్లా బాల్ పరిగెడుతూ ఉంటుంది, ఆపుతూ ఆగుతుంది. జస్ట్ విత్ ద ఫింగర్ యూ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ఆన్ యువర్ ఐప్యాడ్ అండ్ దట్ ప్లేస్ లైక్ దట్, అది అక్కడ ఆడుతూ ఉంటుంది మనకి ఎలా. అప్పుడే అప్పుడు వేరే రిమోట్ తోటి ఆడికి తెలియకుండానే వాడి దగ్గర రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ ఎట్ వెళ్తూ ఉంటే వాడు దాంతో పాటు బాల్ పడుద్ది. స్పెషలీ అది ఒక డైలాగ్ అది. ఎరియస్ గారు కూడా అవును, అమేజింగ్ యాక్టింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. ఇగో ఇప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకొని మాట్లాడుతున్నా అంటే ఎంత ఎక్కిపోయి ఉండొచ్చు ఆడియన్స్ కది. ఒక వీడియో ట్రీట్ బ్రైట్, ఇట్స్ సో రిచ్ టేకింగ్, అది మళ్ళా అంటే ఆబ్వియస్లీ టెక్నాలజీ అనుకుని టెక్నాలజీ లావిష్నెస్ రిచ్నెస్. యాక్చువల్గా ఏంటంటే అలాంటి ఒక ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళి అలా నీటిలో స్నానం చేస్తే బిగుసిపోతాం మనుషులు అయితే. సో వాళ్ళు దేవతా స్త్రీలు కనుక వాళ్ళు హ్యాపీగా అందులో జలకాలు ఆడతారు. సో అందుకని మేము మేమేం చేస్తామంటే ఇవన్నీ కూడా యాక్చువల్లీ దట్ ఈస్ గ్రాఫికల్లీ క్రియేటెడ్ సీక్వెన్సెస్ ఇవి ఆ సాంగ్ మొత్తం. సో అందుకని ఒక అందమైన ప్లేస్లో అలా హాయిగా స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ మోహన్ బాబు సార్ ఇస్ నోన్ ఫర్ అమేజింగ్ డైలాగ్ డెలివరీ, అమేజింగ్ డైలాగ్. సో యమహో యమ అంటాడు ఆయన, అంటే అప్పుడు యమదొంగ చూసి
అందులో యమహో యమ లేదు, అందులో వేరే డైలాగ్ ఉంది. ఇది వేరే మేము అనుకుని చేసుకున్నది. అంటే సరే అని ఆప్ట్ అని ఈ రోల్ కి ఇక అది చెప్పేది ఏముంది, ఇంకెవరున్నారు కనుక అలాంటివి చేయడానికి డైలాగ్ డెలివరీ ఇంక వేరే ఎవరు లేరు. అలాంటి ఒక మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలంటే ఇవాళ ఓన్లీ మోహన్ బాబు ఇస్తే. మీ అన్ని మూవీస్లోకి వెళ్ళి టాప్ 3 మూవీస్ మీ ఫేవరెట్. టాప్ 3 మీ ఫేవరెట్ లిస్ట్? శుభలగ్నం ఒకటి, తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేల 2 ఒకటి. ఓకే, అండ్ యాజ్ అన్ ఆడియన్స్ మీకు చాలా ఇష్టమైంది ఏంది మూవీలో? ఇది మీరు ఆడియన్స్ మీకు మూవీలో చాలా ఇష్టమైన ఆస్పెక్ట్ ఏంది, లైక్ కామెడీ సెంటిమెంట్ ఆర్ యునో డాన్సెస్? అంటే యాక్చువల్గా అయితే డైరెక్టర్లే అన్ని ఇష్టము, బట్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు కృష్ణం బచే పాట ఈ సినిమాలో చాలా ఇష్టం. అందులో కౌంటర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, పర్టికులర్గా ఇది పాప పాడుతూ పాడుతూ ఏ ఆత్మ ఏనాడు అంతము లేదంటూ అంటూ అలా చూస్తుంది హీరో. ఇంకా ఈ హీరో ఇచ్చేటటువంటి ఆ సెంటిమెంటల్ ఎక్స్ప్రెషను, ఈ పాపది ఆ కనెక్టింగ్ ఒక్కసారి చివుక్కుమంటుంది, అది నాకు చాలా ఇష్టం సెంటిమెంటల్ పార్ట్. ఇక కామెడీకి వస్తే ఇక బ్రహ్మానందం ఒక పక్క నుంచి ఎరగొడుతుంటాడు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇంకొక పక్క నుంచి దంచుతుంటారు, పోయి నువ్వు జబ్బర్ ఈ టెన్షన్ లో అన్నిటికెళ్ళి బయటపడి మొత్తం ఫ్యామిలీ సమేత ఫ్రీగా ఉంటారు, రిలాక్స్ అండ్ ఎంజాయ్ చాలా తక్కువ అయిపోతాయి. టెక్నాలజీ వచ్చేసి ఓవర్ ఫోన్లలో బిజీ ఉంటారు, కలిసి యూనో డిన్నర్ కూడా చేస్తాం టైం ఉండదు, కానీ మొత్తం దిల్ కోల్స్కి హస్నా బోలతో గో వాచ్ ఎమ్లీలా 2. అండ్ ఫైనలీ సార్, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను అండి, నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, పక్క అప్పుడు రావాలి మళ్ళీ డెఫినెట్ గా 100%. ఎట్లా అనిపించింది మా షోకి వచ్చి? ఏం బాగుంది, మీరు మంచి చక్క చక్క మాట్లాడుతున్నారు, చిటుకు 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 చెప్తారు, ఎట్లాగో సార్ మీరు చెప్తే చెప్తా, చిటుకు బ్రేక్ చిటుకు బ్రేక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసి, బికాస్ ఐ గ్రూ అప్ సీయింగ్ యువర్ మూవీస్, సో థ్యాంక్ యూ. మోర్ దాన్ హ్యాపీనెస్ ఇట్స్ లైక్ యునో క్రియేటర్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మెమరీస్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యమ్లీలా 2 రియలీ రాక్డ్, అండ్ యూ వెయిటింగ్ ఫర్ యమ్లీలా 3 అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా. అండ్ ఫైనలీ యమ్లీలా 2 ఒక వన్ సెంటెన్స్లో. యమ్లీలా 2 ఒక చక్కటి తీయటి అందమైన కామెడీ సినిమా, ఎంజాయ్ ఇట్ అండ్ రిలాక్స్. రిలాక్సేషన్ కోసం మీరు సినిమా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు రిలాక్స్ అవుతూనే ఉంటారు, అంత మించి ఏం కావాలి. అండ్ మీరు కూడా సార్ లేక యంగ్ ఉండాలంటే నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూనే ఉండాలంటే మస్తు మూవీ చూడాలి, మస్తు మూవీ చూడాలంటే యమ్లీలా 2 ముంగట్నే ఉంది, సో నవ్వండి ఎంజాయ్ చేయండి, సార్ లేక యంగ్ ఉండ్రి. మేము మళ్ళీ చేస్తాం మండే వీక్, అవును వీకెండ్ వచ్చింది, ఇంకేం రీజన్ కావాలి, ఆర్ ఎక్ రీజన్ హే గో చలో మూవీ దేఖలో హమ్తో, యూనో మై ప్లాన్ ఇస్ ఆల్రెడీ బుక్, సో ఐల్ కమ్ బ్యాక్ అగైన్ ఆన్ మండే. అంటిల్ దెన్ ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఏం తీసుకురాం సార్, ఏం తీసుకోవం, దేని గురించి విక్రయిస్తాం చెప్పు, అదే చెప్తున్నా ఎప్పుడు, ఒక బతుకు బతంకి వస్తాం, మస్తుగా బతకాలి, నవ్వాలి, నవ్వుపియాలి. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.